హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను వీకోట దగ్గర ఉన్నాను. ఊరి పేరు మూతకపల్లి. మూతకపల్లి. మీ పేరు, మీ పేరు, మీ వివరాలన్నీ చెప్పండి ఒకసారి. నా పేరు నాగరాజ రెడ్డి, అది మూతకపల్లి. మూతకపల్లి ఇది తాలూకా వస్తుంది, కేజీఎఫ్ తాలూకా. ఇది ఎన్నో పంట? ఇది ఫస్ట్ పంట. ఫస్ట్ పంట. క్రాప్ ఎప్పులు ఎప్పుడు వెళ్ళారు? ఏప్రిల్ 7కి ఇత్రాలు కొట్టింది. ఏప్రిల్ 7కి ఇత్రాలు కొట్టారు. ఇప్పటికి ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్ అయింది? ఫైవ్ డేస్ తక్కువ ఫైవ్ మంత్స్ అయింది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్ జరిగినప్పటి నుంచి నేను వస్తున్నాను, కంప్లీట్గా నా గైడెన్స్లోనే ఫాలో అవుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ తోట పరిస్థితి ఇప్పుడు ఏంటి? మాకు ఫస్ట్ యాక్చువల్లీ భయం ఉండే, క్రాప్ ఎట్లా వస్తుందేమో అనేసి మనకి గైడెన్స్ తక్కువ ఉండే, అంటే చెప్పేవాళ్ళు కూడా అంత రేలు లేదు. అవును, లేరు. సో ఆ తర్వాత మేము కాంటాక్ట్ చేసినాక మీరు షెడ్యూల్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నారు కంప్లీట్గా A to Z. అవునవును. ఏది మధ్యలో వాళ్ళు ఏదో చెప్పినారని, పక్క ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏదో చెప్పినారని కన్విన్స్ అవ్వడం అట్లా ఏం లేదు. మీరు ఏం షెడ్యూల్ ఉందో దాని ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యావరేజ్గా ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి మీ మీ తోటలో పర్ ప్లాంట్కి? తోటలో ఉంటాయి సార్ 16, ఇంకా 100 పైన ఉంటాయి. 100 పైన ఉన్నాయి. సైజు కూడా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇది పచ్చికాయ, ఇది దాదాపు 300 grams వరకు ఉంది. ఉంటుంది ఉంటుంది. అన్ని ఫ్రూట్స్ మీకు ఆల్మోస్ట్ ఫ్రూట్ సైజ్ అయితే బాగా వచ్చినాయి. మీ ఏరియాలో ఉండే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఇదే, ఆంత్రాక్నోస్. మీ ఏరియా ఫార్మర్స్ అందరూ కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. మీరు కూడా లాస్ట్ ఇయర్ నుంచి వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, ఫాలో అవుతున్నారు. సో ఈ ప్రాబ్లం అనేది మీకు మేజర్ ఉంది. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకటి అరా మీకు రావచ్చు, అదేం సమస్య ఏం కాదు. మామూలు అది 1% 2% పోతుంది, మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది పోతుంది. సో పోతుంది. ఇప్పుడు మీరు మెయిన్గా స్టార్టింగ్ నుంచి ఎట్లా మేనేజ్మెంట్ చేశారు, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ గురించి నాకు చెప్పండి ఫస్ట్. యాక్చువల్లీ మేము ఫర్టిలైజర్ మీరు స్టార్టింగ్ చెప్పారు, ఎక్కువ యూజ్ చేయలేదు. సాయిల్ అప్లికేషన్ అప్పుడు మీరు ఏం షెడ్యూల్ ఇచ్చారో దాన్ని సాయిల్ అప్లికేషన్ సెంటర్ లో ఒకసారి చేసినారు, ఒకసారి. దాని తర్వాత వాటర్ సాల్యుబుల్స్ ఏమన్నా వాడారా? వాటర్ సాల్యుబుల్ ఏమి వదలలేదు, ఏం అసలు టచ్ చేయలేదు, టచ్ చేయలేదు. ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా తోటలు ఉన్నాయి, మీరు ఏమన్నా వెళ్ళి చూసినారా ఎవరైనా? ఒకరు చూసాము. మీకు ఏమనిపించింది వాటర్ వాటర్ సాల్ వాళ్ళు ఎక్కువ వాటర్ సాల్ వదులుతారు? వదులుతారు. సైజులు కొంచెం తక్కువ తక్కువ ఉన్నాయి. మీ దాంతో సేమ్ మీ ప్లాంట్ ఏజ్ ఉన్నా కూడా వాళ్ళ సైజులు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి సైజులు. ప్లస్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి? వాళ్ళకు ప్రాబ్లమ్స్ అంటే ఒకరిది యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ డ్రాప్ అయిపోయింది. ఆంత్రాక్నోస్ ఎక్కువ అయిపోయి డ్రాప్ అయిపోయింది. వాటర్ సాల్బుల్స్ అనేవి దీనికి మహా డేంజర్. వాటర్ సాల్బుల్స్ ఎంత వీలైతే అంత లిమిటెడ్ గా వాడాలి. స్టార్టింగ్ చెప్పారు కదా, వాడకూడదు. ఇప్పుడు 5th month కాబట్టి ఇప్పుడు వాడాలి. ఇప్పుడు ఒకసారి వాడాలి, కలర్ కోసం, క్వాలిటీ కోసం, సైజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ మంత్ లో వాడండి. నేను కూడా ఈ మంత్ లో అయితే రికమెండ్ చేస్తాను. లాస్ట్ 1.5 month ఇంకా స్లరీ మొత్తం అంతా స్లరీ పైనే జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి స్లరీనే, మధ్యలో వాటర్ సాల్బుల్ ఏం వాడలేదు, స్లరీ వదులుతున్నారు. సో చాలా మంది ఫార్మర్స్ ఏమంటే, మెయిన్ ఫార్మర్స్ ఉండే అపోహ ఏంటంటే దానిమ్మ పంట అంటే ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి, ఎక్కువ న్యూట్రియంట్స్ ఇవ్వాలి. మా సైడ్ అంతా ఎక్కువ ఫర్టిలైజర్ పైన వెళ్ళిపోతుంది. దీనికి కావాల్సిందేమో మనకు 5% కావాల్సి ఉంటే 90% ఎక్కువ ఇస్తున్నారు, అంతా కూడా వేస్టేజ్. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా ఏమవుతుంది అంటే, ఆ వండిన రోజు మనం తినేస్తే బాగుంటుంది, అదే ఆహారం అట్లే పెట్టేస్తే ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. ఇప్పుడు సాయిల్లో కూడా ఏం చేస్తున్నారంటే కంటిన్యూస్గా సాయిల్ అప్లికేషన్స్ చేస్తున్నారు. అదేమవుతుంది అంటే దాంట్లో 50% మాత్రమే ప్లాంట్ తీసుకుంటుంది, రిమైనింగ్ అంతా కూడా అక్కడ వేస్ట్ పడిపోతుంది, అది కుళ్ళిపోతుంది, పనికిరాని ఫామ్లో ఉండిపోతుంది. అది పాత ఫర్టిలైజర్ అక్కడ ఉండడం వల్ల నెక్స్ట్ మీరు ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అది రియాక్షన్ చేస్తూ ఉంటుంది. సో దట్ దానికి మీకు అది ప్రాబ్లమ్ క్రియేట్ అయితే చేస్తుంది. మీకు ఇప్పుడు చూడండి సైజెస్, అసలు వాటర్ సాల్యుబుల్ యూస్ చేసిన వాళ్ళకి ఎవరికి ఉండదు ఈ సైజ్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఇది పచ్చికాయ, ఇది పచ్చికాయ మీకు ఎంత లేదన్నా కూడా 250-300 grams వరకు ఉంది, ఈజీగా ఉంది. ఇది 500 ఈజీగా రీచ్ అవుతుంది. మన టార్గెట్ అయినా కూడా 200 above వస్తే చాలు. బట్ మనము మెయిన్ టార్గెట్ ఏమంటే సైజెస్ పైన ఉండాలి, 200 above సైజ్ వచ్చినా కూడా మనకు సాటిస్ఫై. సో నాకు తెలిసినంత వరకు మీకు 20 kg వస్తుంది పర్ ప్లాంట్కి, 15-20 kg ఈజీగా వస్తుంది. ఎవ్రీ ఫ్రూట్ మీకు సైజ్ వస్తుంది. ఈ నొక్కలు ఉన్నాయి చూడండి, ఇది కొంచెం రౌండ్ స్క్వేర్ టైప్లో ఇట్లా ఉన్నాయి కదా, ఇదంతా కూడా మీకు సైజ్ బాగా వస్తుందని ఒక మంచి ఇండికేషన్ ఇది చూడండి. అన్ని ప్రతి కాయ మీ దాంట్లో మాత్రము సైజ్ వస్తుంది, అది కూడా బంచెస్ కింద వచ్చింది, మెయిన్ స్టెమ్కి ఉంది అంతా క్రాప్ అంతా కూడా చూడండి. మొత్తం మెయిన్ స్టెమ్లకే ఉంది. సో మీ దాంట్లో ఇంత తక్కువ ఆంత్రాక్నోస్ ఉండడానికి మెయిన్ రీజన్, నేను చెప్పే రీజన్ ఏమంటే వాటర్ సాల్బుల్స్ తగ్గించి వాటర్ సాల్బుల్ వాడినా కూడా ఎట్లుండాలంటే ప్లానింగ్. ఇప్పుడు ఈ మంత్లో కూడా మీకు ప్లానింగ్ ఎట్లుండాలంటే, ఫర్ సపోజ్ ఈరోజు వాటర్ సాల్బుల్ వాడారంటే నెక్స్ట్ డే ఫంగిసైడ్ పోవాలి.
వాటర్ సాల్వల్ వాడినప్పుడు ఆంత్రాక్నోస్ పెరుగుతుంది. సో దాన్ని సప్రెస్ చేయడానికి నెక్స్ట్ డేని ఫంగిసైడ్ స్ప్రేయింగ్ అనేది ప్లానింగ్ ఉండాలి. ఆ విధంగా షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే కింద గడ్డి తీయద్దండి. గడ్డి తీసి క్లీన్ చేశారా, పారాక్వాట్ కొట్టారా, గడ్డి మందు కొట్టారంటే గడ్డి మందు యూస్ చేశారంటే ఆంత్రాక్నోస్ నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాయలు డ్రాప్ కూడా అయిపోతాయి. సర్కస్ పురా వస్తే డ్రాప్ కాదు ఫ్రూట్, కానీ ఆంత్రాక్నోస్ వస్తే మాత్రం ఫ్రూట్ కూడా డ్రాప్ అయిపోతుంది. మీది ఈజీగా ఎవ్రీ ఫ్రూట్ 350, 400, 500 కూడా రీచ్ అవుతుంది. సైజెస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మీ దాంట్లో. కంప్లీట్ సన్బర్న్ గిన్బర్న్ ఏం లేదు. ఎక్కడో 1% ఉంటుంది, 1% ఉంటుంది అంతే. అదేం మీరు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బయర్స్ మామూలుగా వస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది ఈజీగా 20 కేజీస్ వస్తుంది, 20 అబోవ్నే వస్తుంది. సైజెస్ కలర్ కానీ చూడండి, ఇప్పుడు క్రాప్ అంతా కూడా బంచెస్లో ఉంది. ఇప్పుడు ఇది 300 అబోవ్ ఉంది, 300, 400 ఉంటుంది. మొత్తం అంతా మీకు బంచెస్లోనే ఉంది. ఫార్మర్స్కి నేను చెప్పేది ఏమంటే మెయిన్గా అవసరం ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టాలా మనం. అవసరానికి మించి రోజు మార్చి రోజు మందు స్ప్రే చేయడం అది ఖర్చు పెట్టేవానికి తెలుస్తుంది నొప్పి ఏంటని. ఎందుకంటే ఇంకోటి ఏమంటే రోజు స్ప్రే చేస్తా అంటారు, గ్యాప్ ఇడుస్తారు. ఇంకా వాన పడితే వెంటనే స్ప్రే చేయాలనేది ఒక అపోహ ఉంది. అట్లా అయితే చేయకూడదు. అది దాన్ని అట్లా చేసేసినారు, దీన్ని ఎట్లా మార్చేసినారు, దీన్ని మొత్తం దీని స్వభావాన్ని మార్చేసి దీన్ని అంతా మన పైన డిపెండ్ అయ్యేటట్లు చేసినారు. దాని కాలం మీద దాన్ని నిలబడేదానికి ఇవ్వట్లేదు రైతులు. ఎంత అమౌంట్ అవుతుంది? ఇంకా కొంతమంది నేను చూసింది ఏమంటే టార్గెట్ పెడతారంట, ఈ మంత్లో ఇన్ని మూటలు ఫర్టిలైజర్ పోవాలా, ఈ మంత్లో ఇన్ని స్ప్రేయింగ్స్ వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా చేయాలా, సస్తావా బతుకుతావా అన్నట్లు. మీరు సజెస్ట్ చేసిన మేము దాన్ని ఫాలో కావాలా, అట్లా రాంగ్ చేసేస్తే పాపం వాళ్ళు. చూడండి ఇది ఇది 20 కేజీస్ కాదు, ఇప్పుడే 20 కేజీస్ ఉంది. ఇంకా సైజ్ వచ్చే కొద్దికి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. లోడ్ ఎక్కువ ఉంది, ఇది లోడ్ ఎక్కువ ఉంది. ఇదో ఇక ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి కాయ 200 గ్రామ్స్ అబోవ్నే ఉంది. ఆల్మోస్ట్ 90% కాయలన్నీ మీ దాంట్లో 200 అబోవ్నే ఉన్నాయి. అది కూడా మెయిన్ ఏమంటే బంచెస్ కింద ఉన్నాయి, మెయిన్ బ్రాంచెస్కే ఉన్నాయి. ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏమంటే మెయిన్గా ఒకటి కలర్ పైన, రెండోది సైజ్ పైన, మూడోది క్వాలిటీ, నాలుగోది షైనింగ్. ఈ నాలుగు మెయిన్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా దానికి తగ్గట్లే నేను కూడా షెడ్యూల్ అయితే ఈ మంత్ ఇస్తాను మీకు. చూడండి ఇది కాయలే ఉండదు దీంట్లో. అదే సార్, కొన్ని చోట్ల అంతా చిగురు వచ్చేసింది, మా చిగురు రాలేదు. చిగురు రాకపోవడమే బెటర్ కదా. కొందరు అదే, కొందరు అంతా కాయలేమో తెలిసేదో కొత్త మన ఇది వచ్చినట్లు వచ్చేసింటాయి. చిగురు రాలేదంటే లోడ్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు చెట్టుకు తగ్గ లోడ్ ఉన్నప్పుడు చిగురు రాదు, సామాన్యంగా రాదు. చెట్టుకు తగ్గ లోడ్ లేనప్పుడు ఆటోమేటిక్గా చిగురు వస్తుంది. ఇప్పుడు అది ఓవర్లోడ్ అయిపోయింది ఆ చెట్టు. మందు కొంచెం తగ్గించండి, ఆడాడ కొంచెం మందు ఎక్కువైంది. ఇప్పుడు లీఫ్ పైన కూడా చూడండి, ఇట్లా రెడ్ కలర్ రాకూడదు లీఫ్. ఓకే, లీఫ్ స్క్రాచ్ అయింది ఇది. ముందు స్ప్రే కొంచెం తగ్గించండి, ఎక్కువ కారేటట్లు చేస్తున్నారు. కొట్టేవాడికి చెప్తాము ఒకసారి, తగ్గించండి స్ప్రేయింగ్ అనేది తగ్గించండి. సూపర్గా ఉంది. 20 అబోవ్నే వస్తుంది అన్న మీకు, 20 కేజీస్ అబోవ్నే వస్తుంది. మొత్తం ఎన్ని ప్లాంట్స్ ఇవి? 600 ఉన్నాయి, 10 ప్లాంట్స్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూడాలి మీరు, ఇంకా సైజులు ఇక్కడ కొన్ని తక్కువ ఉంది. ఇది చూడండి షేప్ ఎట్లుంది, అదే పొడుగ్గా ఉంది. ఇక్కడ ఇచ్చిండే కాయలు తక్కువైనా కూడా, తక్కువ సెట్ అయినా కూడా సైజ్ బాగుంది. అసలు మీ దాంట్లో ఫ్రూట్ అనేది బయటికి కనపడడంలా, మొత్తం లోపల మెయిన్ స్టెమ్ లోపల సెట్ అవ్వడం వల్ల బయట నుంచి ఎవరైనా చూసినా కూడా ఇంత కాయ ఉందని అనుకోరు. తక్కువ అనిపిస్తుంది కానీ లోపల మాత్రము బ్రహ్మాండంగా సెట్ అయింది. ఇదో అంత కాయ అంతా కూడా మీకు లోపలే ఉంది. ఇట్లుంటే మీకు సన్బర్న్ రాదు. ఇది కూడా చూడండి, అసలు సందేహం లేదు.
బంచెస్ కింద ఇప్పుడు రేట్ కూడా చాలా మంచి రేట్ ఉంది. నేను స్టార్టింగ్ తక్కువ అనుకుంటే ఇదే, కానీ సైజులు చూడండి ఇవి. ఇది ప్లాంట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఓ మై గాడ్ చూడండి, అదే 500 ఉంది. 500 ఉంది చేతిలో పట్టడంలా. ఇది కూడా అంతే ఉంది. ఇది ఇంకా పచ్చిది పచ్చిది. ఇది బంచ్ బంచ్లో కాయలు తీసేయాలంటారు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఉన్నాయి. ఐదు కాయలు సైజ్ ఉన్నాయి. ఒకటి మాత్రం కొంచెం చిన్నది ఉంది. అన్ని సైజ్ అది తీసారంటే పక్క ఫ్రూట్ సైజ్ వచ్చే కొద్దికి అది విరిగిపోయి పడిపోతుంది, గ్యాప్ అయిపోతుంది, అక్కడ ఇది అయిపోతుంది మీకు. ఇక్కడైతే ఒకటే చోట 20-30 కాయలు ఉంటాయి. ఇది చెట్టు వెరైటీ, రూబీ రూబీ పడింది. ఇది చూడడానికి మాత్రం బాగుంటుంది, కానీ మార్కెట్కి మాత్రం ఇది పనికిరాదు. లాస్ట్ ఇయర్ నుంచి మీరు గ్రూప్లో ఉన్నారా? లాస్ట్ ఇయర్ అంటే లేదు, ఇయర్ స్టార్టింగ్ నుంచి. ఇయర్ స్టార్టింగ్ నుంచి గ్రూప్లో ఉన్నారు. అంతకుముందు మీకు దీని మీద నాలెడ్జ్ ఏం? 0, చాలా తక్కువ. మళ్ళీ గ్రూప్లో వచ్చిన తర్వాత మీకు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ ప్రాబ్లం జరుగుతుంది అనేది మొత్తం తెలుస్తుంది. ఓవరాల్గా మీరు ఏమంటారు, సాటిస్ఫైడా లేదా ఏంటి, వేరే వాళ్ళతో పోలిస్తే తేడా ఏం గమనించినారు మీరు? నాకు ఇప్పుడు తెలిసినాక నాకు ఈజీ అనిపించా, టైం మనకి ఏం కావాలి, క్లారిటీ వస్తుంది, కరెక్ట్ గా గైడెన్స్. సపోజ్ మన మెయిన్ ఖర్చు తగ్గల, ఖర్చు తగ్గల. ఇప్పుడు నేను ప్రకాశం డిస్టిక్ అక్కడంతా కూడా వెళ్ళాను, చాలా చోట్ల విజిట్ చేస్తాను. అక్కడ పోయిన తర్వాత ఫార్మర్స్ మెయిన్ ఇప్పుడు మీరు చెప్పినట్లు చెప్తారు, ఖర్చు విషయంలోనే చెప్తారు. ఒక్కొక్కరు 30 లక్షలు ఖర్చు పెట్టినా కూడా, వాళ్ళకు 20 లక్షలు ఖర్చు పెట్టినా కూడా పెట్టుబడి తీసుకోవడం కూడా కష్టం అయిపోయింది. అల్టిమేట్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎంత కావాలో క్యాల్కులేట్ చేసుకోవాలి, అది మెయిన్. మనకు ఏదో చేస్తాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు స్ప్రేలు, ఇష్టం వచ్చినట్లు డ్రిప్ మందులు వాడుకుంటా పోతే రిస్క్ పంట. పొరపాటున ఇప్పుడు మీరు 10 లక్షలు ఖర్చు పెట్టినాడు, రేపు పొద్దున్న రేట్ ఉంది అనుకోండి, వర్కౌట్ అవుతుంది. రేట్ డౌన్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అందరూ రైతులు డబ్బుండ చేయలేరు, వాళ్ళు కష్టపడి చేస్తారు. మనం మెయిన్ చూడాల్సింది ఏమంటే ప్లాంట్ యొక్క నీడ్ ని పట్టించి ఇవ్వాలి, న్యూట్రెంట్ అయినా కానీ ఏదైనా కానీ. సో అది చూసుకోవాలి మనం. ఇప్పుడు మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్ గా మీ ఫీడ్బ్యాక్ ఏంటి? నా కన్సల్టెన్సీ గురించి ఏం చెప్తా? ఓవరాల్ గా చెప్పాలంటే బాగుంది సార్, మాకు ఇంత రిజల్ట్ రావాలంటే మీరే మెయిన్. ఎందుకంటే మేము ఇప్పుడు మీరే వేరే ఏమైనా ఫాలో అంటే మాకు ఇదే ఉంటుంది, మీరే స్టార్టింగ్ ఇంకా మీరే అయింది, రిజల్ట్ బాగుంది. సో మాకే అనుకునేది ఏంటంటే పర్వాలేదు, వాటర్ సాల్బుల్స్ అయితే కంప్లీట్ స్టాక్ ఇప్పుడు ఈ మంత్ లో ఇస్తాను మీకు. వాటర్ సాల్బుల్స్ 2 రౌండ్లు మాత్రమే ఇస్తాను. ఇంకా చూడండి మీకు సైజ్ ఎట్లా వస్తుంది ఏమనేది, 500 అబౌనే టార్గెట్ ఉండాలి. ఎందుకంటే మీ దాంట్లో ప్రతి ఫ్రూట్ నాకు సైజ్ వచ్చేట్లా కనిపిస్తాను. సైజ్ వచ్చేస్తే ఇప్పుడున్న రేట్లకు మనం వర్కౌట్ చేసుకోవాలి. ఏమి కలర్ ఉంది ఇది? కలర్ ఇట్లా కలర్ రావాలా మీకు? వస్తుంది మీకు, రాకన్నా ఏం పోదు. స్టార్టింగ్ నాకు భయం ఉండ, కలర్ మళ్ళీ సైజులు ఎట్లా వస్తాయి ఏమి అనేసి. మీకేం భయం లేదు, మొత్తం అంతా కూడా ఈ మంత్ షెడ్యూల్ అంతా కూడా సైజు కలరు మొత్తం అన్నీ మీకు వచ్చేస్తాయి. అన్ని సైజెస్ అన్నీ 250-200 అబౌనే ఉన్నాయి. మెయిన్ మీకేమంటే కాయ అసలు బయట కనపడమే లే, మెయిన్ గడ్డి మంది కొట్టేస్తారు సార్ మా సైడ్. మీరు అవును అవును విపరీతంగా కొడతారు, బరువుకి విరిగిపోయింది, ఎత్తి కట్టేయండి, కట్టాలి. ఇది ఇరిగిపోయింది, కడతాను. గడ్డి మందు కాయలు ఉన్నా కూడా కొట్టేస్తారు కాయలు, అదే మెయిన్. అందుకే మీకు ఆంత్రాక్నోస్ ప్రాబ్లం ఎక్కువ. స్టార్టింగ్ చెప్తారు నేను యూస్ చేయాలి గడ్డి వస్తే రాని అనేసి. ఇప్పుడు అక్కడ సీతంపల్లి దగ్గర కూడా మంజు అన్న తోటలో కూడా గడ్డి మందు టచ్ చేయని లేదు. లాస్ట్ ఇయర్ ఆంత్రాక్నోస్ ఎక్కువ ప్రాబ్లం చేసింది, ఈ ఇయర్ వాళ్ళకు 5-4% ఉంటుంది అంతే, ఎక్కువ ప్రాబ్లం అయితే లేదు. అంతా బ్రష్ కట్టరే వేపిస్తున్నాం ఈసారి. దీనికి ఈ పంట లైఫ్ రావాలంటే ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఎంత తగ్గించి వాడతారో అంత లైఫ్ వస్తుంది. 2-3 ఇయర్స్ అంతే మాక్సిమం, అంతే తీసేస్తారు. 2-3 ఇయర్స్కి తీసేస్తారు, అప్పుడు లాభం ఏముంటుంది? మళ్ళీ మీరు తోట పెంచాలంటే మళ్ళీ 1-1.5 ఇయర్ కష్టపడాలా? మనమే దీని లైఫ్ని తగ్గించేస్తాం అంతే, అనవసరంగా ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ
ఇచ్చేస్తాము ఉన్న దానికంటే కూడా. చెట్లు పెట్టిందనుకో ఒక 6-7 ఇయర్స్ అన్న వస్తే మనకి. 6-7 ఇయర్స్ కాదు, ఇది యాక్చువల్గా దీని లైఫ్ 30 ఇయర్స్. స్టార్టింగ్లో 30 ఇయర్స్ ఉన్నింది. ఇది రాను రాను 20కి వచ్చింది, 25కి వచ్చింది, 15కి వచ్చింది, 10కి వచ్చింది. ఇప్పుడు ఏమంటే 5 or 7 7 ఇయర్స్కి మించి ఎవరు పెట్టడంలా. ఇప్పుడు వేరే చోట కూడా బ్యాక్టీరియల్ బ్లైట్ ఎఫెక్ట్ అయిన తోట 7 ఇయర్స్ తీసేస్తామన్నారు ఈసారి, కానీ నేను తీయలేదు. ఎందుకంటే బ్లైట్ ఉన్నింది కానీ స్టెమ్ముల పైన లేదు. మేనేజ్ చేయొచ్చు అని చెప్పి మేనేజ్ చేసినాం. పర్ ప్లాంట్కి 400 ఫ్రూట్స్ వరకు ఉన్నాయి. 60-70 కేజీస్ కూడా ఎయిల్డ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 20 డేస్లో కటింగ్ ఉంది అది. బెస్ట్ అది మనం మేనేజ్మెంట్ ఏమంటే ఎంత ఫర్టిలైజర్ ఇస్తామో అంత ప్లాంట్ వీక్ అయిపోతుంది, డిపెండబుల్ అయిపోతుంది అంతే. ఇంకా స్వతహాగా తీసుకునే శక్తి కోల్పోతుంది. చిన్న ప్రాబ్లం వచ్చినా మనమే దాన్ని ట్రీట్మెంట్ చేయాలి.